శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, గురువారం. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనక దుర్గాంబగా ప్రసిద్ధి చెందినటువంటి దుర్గాదేవికి శరన్నవరాత్ర మహోత్సవములు జరుపుతూ మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరణ చేసి దుర్గాదేవిని బాలాస్వరూపంతో దర్శించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఆ బాలా త్రిపుర సుందరీదేవి యొక్క విశిష్టత ఏమిటి అంటే, బాలాదేవి దేవతలను అనుగ్రహించడం కోసం ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించినటువంటి బాలాదేవి దేవతలను చూచినప్పుడు దేవతలందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారు. రాక్షస బాధలకు గురైపోయి దేవతలు బాగా బలహీనులుగా ఉన్న సమయంలో ఆ అమ్మవారు తన యొక్క అనుగ్రహ వర్షాన్ని కురిపించి పూర్ణ అనుగ్రహంతో దేవతలందరినీ కూడా బలవంతులను చేసింది, మానసికంగా, శారీరకంగా, వాచకంగా చాలా బలాన్నిచ్చి కాపాడింది అమ్మవారు. ఆ అమ్మవారు అరుణకాంతులతో ప్రకాశిస్తూ అనేక సూర్యుల కాంతులు, అనేక చంద్రుల కాంతులు కలిసినటువంటి మహాద్భుతమైనటువంటి కాంతులతో దశ దిక్కులను కూడా కాంతివంతం చేస్తూ ఆ అమ్మవారు అలా ఆవిర్భవిస్తూనే దేవతలకు బలమిచ్చి దేవతలు తమ స్వకార్యాలను, తమ యజ్ఞాలను చాలా విశేషంగా కొనసాగించుకోవటానికి తగినటువంటి శక్తిని ప్రసాదించింది ఆ తల్లి. సర్వశక్తులు కలిగినటువంటి తల్లి బాలాదేవి. బాలాదేవిని చక్కగా మనం దర్శించినందువల్ల మరి విశిష్టమైనటువంటి బలం కలిగి మనోబలంతో మనుష్యుడు చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధిని పొందుతాడు, సకల శుభాలను కూడా పొందుతాడు. శ్రీమాత్రే నమః.